director. संबंधित अधिकार काटाक्टर को चुन जी अति त्वर मोरी कंप्लीट कार्यक्रम की विचे गौरव शासन सभ्यु डॉक्टर संजय अन्ना गारी
సంబంధిత స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు 32వ వార్డు కౌన్సిలర్ గారు కోరే గంగమల్లి గారికి 33వ కౌన్సిలర్ గారు బండారి రజని నరేందర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారు జయంత్ రెడ్డి గారికి టీఈ గారికి ఏఈ గారికి సంబంధిత అధికారులకు మరియు వైస్ చైర్మన్ గారికి అలాగే ఇచ్చేసినటువంటి పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ గారికి మరియు పెద్దలందరికీ వార్డు వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున మరియు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. కొత్తగా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత మొదట జరిగిన కౌన్సిల్ మీటింగ్లో సుమారు ఒక 76 వర్క్లకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది సంజయన్న గారి ఆధ్వర్యంలో. అలాగే వెనువెంటనే కూడా కొంతవరకు వర్క్లు కూడా మేము భూమిక చేయడం జరిగింది. కానీ తర్వాత కూడా వెనువెంటనే కూడా చేయాలని సంబంధిత అధికారులను కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ అందరికీ తెలిసిందే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఒకటేసారి ప్రపంచాన్ని అంతా చుట్టుముట్టాయి. అలాగే వాటి వల్ల మనం లాక్డౌన్ పరిస్థితిని కూడా ఎదుర్కొనడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఆ వర్క్లు కూడా ఇక్కడివక్కడ ఆగిపోయాయి. అలాగే సంజయన్న గారు లాక్డౌన్ కొంత సడలింపులు ఉన్నాయి, వెంటనే ప్రజల సౌకర్యార్థం వర్క్లో ఏమేమి ఉన్నాయో వెంటనే కూడా ప్రారంభించండి అనే వారు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా 32వ వార్డులో గండిమైసమ్మ గుడి దగ్గర సుమారు 239 మీటర్ల పొడవు గల ఒక సీసీ డ్రైన్కి ఈరోజు సంజయన్న గారి ఆధ్వర్యంలో అలాగే కౌన్సిలర్ల అందరి సమక్షంలో కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరియు 33వ వార్డులో కూడా ఒక సుమారు 350,000 వర్త్ గల సీసీ డ్రైన్కి కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఇంకా వర్క్లు ఏమైతే ఉన్నాయో కూడా వాటిని సత్వరమే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం, ఎందుకంటే వారి సౌకర్యమే ముఖ్యం, ఏ వర్క్లు అయితే ఉన్నాయో ఇంతకుముందు కూడా పట్టణ ప్రగతిలో కూడా మేము అన్ని వార్డులని సందర్శించాము సంజయన్న గారితో కలిసి. ఆ ప్రియారిటీ వైజ్ కూడా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వెంటనే కూడా కౌన్సిల్ మీటింగ్ నిర్వహించి ప్రియారిటీ వైజ్ ఏవైతే ఉన్నాయో వర్క్లైనా రోడ్స్ అయినా డ్రైన్స్ అయినా అలాగే ప్రజల సౌకర్యార్థం ఏ వర్క్లు ఉన్నా కూడా వెనువెంటనే చర్యలు తీసుకుంటామని నేను తెలియజేస్తున్నాను. విచ్చేసినందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు డాక్టర్ సంజయన్న గారికి మరియు కౌన్సిలర్లందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 33 వార్డులలో డ్రైనేజ్ పనుల భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చైర్మన్ శ్రీమతి ఓ శ్రావణి గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు గంగమల్లి గారికి, శ్రీమతి బండారు రజని నరేందర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిగతా కౌన్సిలర్స్ కూతురు రాజేష్ గారికి, మల్లికార్జున గారికి, ధర్మరాజు గారికి, జయంత్ గారికి, ఇంకా మాజీ కౌన్సిలర్స్కు, పట్టణ అధ్యక్షుడు సత్యన్న గారికి, జగిత్యాల పట్టణం అతి పురాతన పట్టణాల్లో ముందు నుంచి డెవలప్ అయిన పట్టణాల్లో తెలంగాణలో ఒకటి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇది జిల్లా అయిన తర్వాత మరీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ 32-33 వార్డులు అనేటి మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ వ్యవసాయం వివిధ కుల వృత్తులతో ఇక్కడ జీవించే వాళ్ళ ప్రాంతాలు. దాదాపు ఒక 30-35 సంవత్సరాల కింద ఇక్కడ డ్రైన్లు కట్టి సిసి రోడ్లు వేయడం జరిగింది. అవన్నీ కూడా కొంత శిథిలావస్థలకు వచ్చి అన్నీ పాడైతూ ఉంటే మళ్ళీ డ్రైన్ కట్టాలని ఇక్కడి స్థానిక ప్రజలు, అదేవిధంగా కౌన్సిలర్స్ గంగమల్లి గారు, రజని గారు, నరేందర్ గారు చెప్పడంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు 5 లక్షల రూపాయలతోటి 239 మీటర్లు ఒకటి, ఇంకొకటి కూడా 3.5 లక్షలతో కూడా చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా చాలా వర్క్స్ కూడా ప్రపోజల్ చేసి ఇప్పటికే ఆ మెయిన్ రోడ్డు, అన్నపూర్ణ థియేటర్ రోడ్డు, రామటాకీస్ ముందు రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా వేగంగా నడిపించే సమయంలో, ఎందుకంటే మొన్నటి వరకు కూడా అందరూ, ప్రజలందరూ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చి మేము గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్, మేము గెలవగానే సర్పంచ్ ఎలక్షను, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షను, ఎంపీటీసీ అని, ఎంపీ అదే తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అని, దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్, సహకార బ్యాంకు, ఈ రకంగా ఎప్పుడు ఏదో ఒక ఎలక్షను, కొంత ఎలక్షన్ కోడు, అన్నిటితోటి కొంత ఒక సంవత్సరం గడిచిపోయింది. పనులు మొదలు పెడదామనే సమయంలో మళ్ళీ కరోనా వ్యాధి వచ్చి గత 2 నెలల నుంచి కూడా చాలా పనులను ఇవాళ కుంటుపడే విధంగా ఉంది. అయినా కానీ మా చైర్మన్ గారు, శ్రావణి గారు,
కౌన్సిలర్స్ అధికారులు కాంట్రాక్టర్ల తోటి టెండర్లు ఇచ్చేసి సిమెంట్ అవన్నీ తెప్పించి కూడా పనులు ప్రారంభం చేస్తా ఉన్నారు సిమెంట్ లేక కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి పని అయిపోయింది అందరూ తెలుసు ఎందుకంటే సామాజిక దూరం అని చెప్పి రకరకాలుగా మనం కొన్ని నిబంధనలు పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈనాటి కూడా ఇంకా కరోనా పూర్తిగా తగ్గలేదు కానీ మరి విధిలేని పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా మరి ముందుకు సాగాలి కాబట్టి ఎట్లయితే ప్రపంచంలోని వివిధ దేశాలే కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎట్లయితే నిబంధనలు ఆదేశాలు ఇస్తుందో దానికి అనుగుణంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ప్రారంభం చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన జైత్యాల ప్రాంతం జైత్యాల పట్టణం ఒక్క కరోనా కేసు కూడా రిపోర్ట్ కాలేదు ఒక్కటి కూడా దీనికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఒక నిబద్ధత తోటి సామాజిక దూరం పాటించుకుంటా అందరూ కూడా కొద్ది మాస్కులు పెట్టుకొని లాక్డౌన్ అంటే లాక్డౌన్ అని కొంత ఇంటిలో ఉండడం వివిధ ప్రాంతాలకు వెళ్ళకపోవడం వల్ల జగిత్యాల అసలు మన నియోజకవర్గంలో కేసు అనేది లేకుంటుంది పరిస్థితి ఈనాటి కూడా లేదు ఈ మధ్యకాలంలో జిల్లాలో కోరుట్ల తకలపల్లిలో కేసు వచ్చింది నిన్న ఒక వలస కార్మికుడికి వచ్చిందని తెలిసింది అది వాళ్ళు కూడా మన జగిత్యాల ప్రాంత వాస్తవం కాదు టెస్ట్ రాగానే హైదరాబాద్ మరి ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే బొంబాయిలో ముంబైలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన ప్రాంతం మన అక్క చెల్లెళ్ళు మన కుటుంబ సభ్యులు లాంటి వారు ఇప్పుడు మన రాష్ట్రానికి తిరిగి వస్తూ ఉన్నారు ఇప్పుడు మన రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెక్పోస్టుల దగ్గరనే ఆపి వాళ్ళకు థర్మల్ టెస్ట్ వివిధ ఆరోగ్య పరీక్షలు చేసి పంపుతూ ఉన్నది నిన్నటి వరకు కూడా దాదాపు జగిత్యాలకు 3800 మంది వచ్చింది జగిత్యాల జిల్లాలో దొరగపూరి జగిత్యాల సరంగాపూర్ బీర్పూర్ మండల్ రాయకల్ 3800 మంది మహారాష్ట్రలో భారతదేశంలో ఎక్కడా లేనంత ఉన్నది మనకు తెలుసు సగం కేసులు అక్కడే ఉన్నాయి మరణాలు కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ సూరత్ అహ్మదాబాద్ ముంబై ఈ ప్రాంతాలు కాబట్టి ఆ వచ్చిన వాళ్లకు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వారి ఇంటిలోనే వారిని ఉండమని చెప్పి వారి ఇంటిలోనే వారిని ఉండమని చెప్పి వారిని బయటకు రానియకుండా మనం కూడా ఎక్కువ వాళ్ళ ఇళ్ళకు పోకుండా కొంత దూరం పాటించాలి హోమ్ క్వారంటైన్ అంటారు దీన్ని అంటే ఇంటిలోనే 14 నుంచి 18 రోజులు ఉండడం 18 రోజులు మీరు ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వస్తే మున్సిపల్ అధికారులకు కానీ రెవెన్యూ పోలీస్ అధికారులకు కూడా ప్రజలు తెలియజేస్తే అక్కడ స్థానిక ఆశా వర్కర్ను ఏఎన్ఎంను పంపించి ప్రతిరోజు కూడా జ్వరం కానీ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటారు ఇన్ కేస్ వారిలో ఏమైనా ఈ కోవిడ్ లక్షణాలు కరోనా లక్షణాలు ఉంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి టెస్ట్ చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన కుటుంబ సభ్యులు లాంటి ఈ వలస కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ దూరాన్ని పాటించుకుంటూ వారి ఆరోగ్యం వారి ఏమైనా అన్నము ఆహారం అట్లాంటి అవసరం ఉంటే కూడా వాళ్ళని కొంచెం ఆదుకోవాల్సిందిగా కూడా ఆ చుట్టుపక్కల ప్రజలను కూడా ఇవాళ మీడియా ద్వారా కోరుతా ఉన్నా మరి ఈనాటి ప్రపంచం అంతా కూడా కరోనా ద్వారా అతలాకుతలం అవుతున్న సమయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇక్కడ జగిత్యాలలో కూడా ఈ డ్రైన్లు రోడ్ల పని మళ్ళీ ముందుకు తీసుకున్నాం దాదాపు 70 వర్కులు ఈ 4-5 రోజులనే ప్రారంభం చేయడానికి మా చైర్మన్ శ్రావణి గారు మిగతా కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు అధికారులు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పనులన్నీ కూడా అధికారులు వర్షాకాలం వచ్చే లోపల చేయించాల్సిందిగా వారు కోరుతా ఉన్నా అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా కోరుతా ఉన్నా ఇక్కడ టెండర్స్ తీసుకొని అగ్రిమెంట్ చేస్తున్నారు కాబట్టి వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిందిగా